హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ 151 ప్లస్ ధీమా వెనుక. ఏపీలో ఎన్నికల ఫలితాలపై అంచనాలు మొదలయ్యాయి. వైసీపీ కూటమి గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తున్నామంటూ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమవుతున్నాయి. జగన్ కేడర్లో విశ్వాసం నింపేందుకే ఇలా చెప్పారా, నిజంగా నమ్మకంతో చెప్పారా అనేది ఇప్పుడు డిబేట్గా మారింది. ఇదే సమయంలో టీడీపీ క్యాంపులోనూ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తాము తిరిగి అధికారంలోకి వస్తున్నామని ధీమాగా చెప్పారు. 2019 గెలిచిన 151 ఎమ్మెల్యే 22 ఎంపీ సీట్ల కంటే ఎక్కువ సంఖ్యలో గెలుస్తున్నామని చెప్పుకొచ్చారు. పోలింగ్ ట్రెండ్స్ చూసిన సమయంలో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయడం, ప్రభుత్వం పైన వ్యతిరేకత, భారీ పోలింగ్ శాతంతో ఖచ్చితంగా కూటమికి అనుకూల వాతావరణం ఉందనే లెక్కలు చర్చకు కారణమయ్యాయి. వైసీపీలోనూ మహిళ గ్రామీణ ఓటింగ్తో తిరిగి తాము అధికారంలోకి వస్తున్నామనే నమ్మకం పెరిగింది. కానీ రెండు పార్టీల నుంచి గెలుపు సీట్ల లెక్కలపైన స్పష్టత రాలేదు. పైకి గెలుస్తున్నామని చెబుతున్నా లోపల టెన్షన్ కొనసాగుతోంది. ఇదే సమయంలో జగన్ 151 సీట్లకు పైగా గెలుస్తామని చెప్పడం ద్వారా మరో ఉత్కంఠకు కారణమయ్యారు. అయితే జగన్ తన కేడర్లో విశ్వాసం నింపేందుకే ఇలా చెప్పారనే అభిప్రాయం తెర మీదకు వచ్చింది. కానీ జగన్ ఇతర పార్టీల నేతల తరహాలో వ్యాఖ్యలు చేయడం, ప్రచారం కోసం మాట్లాడడం చేయరనేది వైసీపీ ముఖ్యుల వాదన. జగన్ ఏ మాట అయినా ఆచితూచి స్పందిస్తారని, జగన్ చెబితే అది నిజమనే నమ్మకం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో హోరాహోరీగా ఇలా ఏకపక్షంగా సీట్లు సాధించడం సాధ్యమేనా అనే వాదన వినిపిస్తోంది. జగన్ తాను నమ్ముకున్న సామాజిక సమీకరణాలు, మహిళా ఓటింగ్ ద్వారా జరిగిన పోలింగ్ లెక్కలను పరిగణలోనికి తీసుకున్న తరువాతనే తన అంచనాలను ప్రకటించారనేది పార్టీ నేతల సమాచారం. ఇటు టీడీపీ క్యాంపు నుంచి పూర్తి మౌనం కనిపిస్తోంది. ఇది వ్యూహాత్మకమా కాదా అనేది తేలాల్సి ఉంది. జగన్ ఏకపక్షంగా ఫలితాలు వస్తున్నాయని చెప్పిన తరువాత టీడీపీలో ఒక స్థాయి నేతలు ఎవరూ దీనికి కౌంటర్ చేయలేదు. కనీసం సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కనిపించలేదు. ముఖ్య నేతలు మౌనంగా ఉంటున్నారు. జగన్ ఏం చేసినా ఏం మాట్లాడినా విరుచుకుపడే టీడీపీ కోర్ టీం సైలెంట్గా ఉంది. గెలుపు పైన జగన్ అంత విశ్వాసంతో కనిపిస్తూ ఉంటే టీడీపీ స్పందించకపోవడం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు జనసేన నుంచి జగన్ కామెంట్స్ పైన స్పందన లేదు. పోటీ చేసిన అభ్యర్థులకు తమ ఫలితం ఏంటనేది మరింత టెన్షన్ పెంచుతోంది. దీంతో జూన్ 4 వెల్లడయ్యే ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతోంది.